నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసుకుంటే అత్యున్నత న్యాయస్థానంపై పెను కుట్ర అన్న వార్త హైలైట్ అవుతోంది. న్యాయ వ్యవస్థను పెను ముప్పు పొంచి ఉంది. న్యాయ వ్యవస్థకు నన్ను అస్థిరపరిచేందుకు చాలా పెద్ద శక్తి పన్నాగం చేసింది అంటూ చీఫ్ జస్టిస్ గొగోయ్ ఆవేదన ఆక్రోశం వ్యక్తం చేసిన వార్త ఒకటి హైలైట్ అయింది. అదేవిధంగా స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ జారీ, 3 విడతలుగా ఎన్నికలు, రేపు తొలి విడత నోటిఫికేషన్ జారీ చేయనున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇంటర్ టెర్రర్ విద్యార్థుల్లో గుబులు రేపుతున్న ఫలితాలు, తప్పుల తరగగా ఫలితాలు, ఫిర్యాదుల వెల్లువ, 900కు పైగా మార్కులు వచ్చిన టాపర్లు కూడా ఫెయిల్ అయ్యారు. మార్కులకు బదులు అర్థం పర్థం లేని సంకేతాలు, ఎలాంటి తప్పు జరగలేదంటున్న అధికారులు, రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవాలని సూచన, తరలి వచ్చిన తల్లిదండ్రులు, ఉద్రిక్తత పరిస్థితులు, బోర్డు కార్యదర్శి అశోక్పై ఆగ్రహ ఆవేశాలు అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. రాహుల్ గాంధీ నామినేషన్పై మెలిక, రేపు పరిశీలిస్తామన్న రిటర్నింగ్ అధికారి, అమేథీ రాజకీయం హాట్ హాట్గా సాగుతోంది అన్నది వార్త సారాంశం. అదేవిధంగా గుణపాఠాలు కూడా చెప్పగలమంటూ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు చేసిన కామెంట్కి సంబంధించిన వార్త. ఇన్ని సంఘాలు ఎందుకని సకల జనుల సమ్మెలో అడగలేదే? మనకంటే 16 రాష్ట్రాల్లో అధిక వేతనాలు, ఆంధ్రప్రదేశ్లో 20% ఎక్కువ అయ్యారు. ఎమ్మెల్యే వేతనాల్లోనే మనం టాప్, నిత్యం ధనిక రాష్ట్రం అనే సీఎం గుర్తించాలి. సమస్య పరిష్కరించలేకనే అసహనం, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనుచితం, వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ టీచర్ల సంఘాలు ఆందోళన నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఒక్క పొరపాటు 47 మంది అగచాట్లు అంటూ రెవెన్యూకి సంబంధించిన ధర్మగంట అన్న పేరుతో రెవెన్యూ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఫెయిల్యూర్స్ మీద వరుస కథనాలు ఇస్తుంది నమస్తే తెలంగాణ. అందులో భాగంగా వచ్చిన వార్తది. సాగు భూమిని వ్యవసాయేతరంగా నిర్ధారించిన అధికారులు, రెవెన్యూ వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ శాఖల్లో నాలా కన్వర్షన్, నిలిచిపోయిన కొనుగోళ్లు, అమ్మకాలు, శాఖల మధ్య సమన్వయ లోపం, సమస్య జటిలమై రాచకొండ రైతుల తిప్పలు అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. పరిషత్ పోరుకు నగారా, 538 జెడ్పీటీసీలు, 5817 ఎంపీటీసీల ఎన్నికలు, తొలి విడతకు రేపే నోటిఫికేషన్ అన్న వార్త హైలైట్ అవుతుంది. సాక్షి చూద్దాం. సాక్షిలో ప్రధానంగా రాజధానిలో మళ్ళీ ఐసీస్ కలకలం అన్న వార్త హైలైట్ అవుతుంది. 4 అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన ఎన్ఐఏ నేడు కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశం, అదుపులోకి తీసుకున్న వారంతా ఉగ్రవాది బాసిత్ అనుచరులే. హైదరాబాద్తో పాటు వార్దాలోని బాసిత్ రెండో భార్య ఇంట్లోనూ తనిఖీలు, 13 సెల్ ఫోన్లు, 3 వాకీటాకీలు, పెన్ డ్రైవ్లు స్వాధీనం, సాంకేతిక ఆధారాలు లభిస్తే అరెస్టులు. ఇంటర్ బోర్డు ఫెయిల్, ఒక్కొక్కటిగా బయటపడుతున్న తప్పిదాలు, పరీక్షకు హాజరైన ఆబ్సెంట్ అంటూ ఫెయిల్ చేసిన వైనం, ఇలాంటి విద్యార్థులు వేలల్లోనే ఉంటారని అంచనా, 900కు పైగా మార్కులు వచ్చిన ఫెయిల్ అయిన కొందరు టాపర్లు, జాగ్రఫీ విద్యార్థుల ఫలితాల్లో థియరీ ప్రాక్టికల్స్లో గందరగోళం, అడ్డగోలుగా మూల్యాంకనం, తల్లిదండ్రుల ఆందోళన, ధర్నా. పరిషత్కు మోగిన నగారా, నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. కాంగ్రెస్ది ఓటు భక్తి, మాది దేశభక్తి, దేశం కంటే ఓట్లే కాంగ్రెస్కు ముఖ్యమన్న ప్రధాని మోదీ. పశ్చిమ బెంగాల్, బీహార్లలో ప్రధాని ఎన్నికల ప్రచారం. వెలుగు చూద్దాం. వెలుగులో ప్రధానంగా చూసుకుంటే 3 దశల్లో పరిషత్ పోరు, మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్, మే 27న ఫలితాలు. ఇంటర్ బోర్డు చెలగాటం, ఫలితాల్లో తప్పులతో స్టూడెంట్ల తిప్పలు, చాలామంది టాపర్లు ఫెయిల్గా చూపిన వైనం, జువాలజీ 60 మార్కులకు 68 మార్కులు, మెమోల్లో కలవని జియోగ్రఫీ మార్కులు, బోర్డు ముందు పేరెంట్స్, స్టూడెంట్స్ ఆందోళన, అండగా నిలిచిన స్టూడెంట్ యూనియన్లు. అదేవిధంగా మరో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి, పరిషత్ ఎన్నికల లోపే చేరికలు, 13కు ఫిరాయింపుదారుల సంఖ్య, 6కు పడిపోయిన కాంగ్రెస్ బలం, జూన్ లోపే టీఆర్ఎస్లో విలీనం చేసే అవకాశం అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. కారు దిగేసి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటూ కొంతమంది టీఆర్ఎస్ స్థానిక నేతలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త. పరిషత్ ఎన్నికల వేళ స్థానిక నేతల జంపింగ్ వ్యూహం, కొత్త నేతలతో టీఆర్ఎస్ ఓవర్ఫ్లో, టికెట్లు దక్కవని తెలిసి పార్టీ మారే యోచనలో నాయకులు అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. విజయక్రాంతి చూద్దాం. విజయక్రాంతిలో ప్రధానంగా దీదీకి నిద్ర కరువైంది అంటూ మోదీ కామెంట్ చేశారు. ప్రజలను మోసం చేసిన మమత, నేను నమ్మి పొరపాటు చేశానంటూ ప్రధాని కామెంట్ చేశారు. సాధ్విపై ఈసీ కన్నెర్ర, కర్కరే వ్యాఖ్యలపై సుమోటోగా నోటీసులు జారీ, 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని తాకీదులు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, పేపర్ వాల్యుయేషన్లో తొలి నుంచి ప్రహసనమే, పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన, బోర్డు కార్యాలయం ముందు ధర్నా. రాహుల్ చాలా డిఫరెంట్. ప్రతి రాష్ట్రం దేశంలో భాగమే, హామీలన్నింటినీ బీజేపీ మరిచింది అంటూ ప్రియాంక గాంధీ చేసిన కామెంట్స్. నవ తెలంగాణ చూద్దాం. నవ తెలంగాణలో ప్రధానంగా నగర ప్రాదేశిక నగర 3 దశల్లో పోలింగ్ అన్న వార్త హైలైట్ అవుతోంది. మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు, మే 27న ఫలితాలు. తొలిసారి ఆన్లైన్లో నామినేషన్ల స్వీకరణ, నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసి కమిషనర్ నాగిరెడ్డి. పెళ్ళు బూకిన ఆగ్రహం, ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన, ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల మద్దతు, కమిషనర్ సమాధానం చెప్పాలంటూ నిలదీత, బోర్డులోనికి చొచ్చుకొనేందుకు ప్రయత్నం, ఈడ్చిపడేసిన పోలీసులు, విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్, అశోక్ నిర్లక్ష్యపు సమాధానం, తప్పుల దడకపై సీఎం విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి అంటూ విద్యార్థి సంఘాల నిరసన. టీచర్లకు సీఎం క్షమాపణ చెప్పాలి, 10th వాల్యుయేషన్ కేంద్రాల వద్ద టీచర్ సంఘాల ధర్నాలు. ఇవి వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలు. వీటి మీద డిస్కషన్లోకి వెళ్దాం.